గత ప్రభుత్వం చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 2015 ని డేట 2029 తో జీపీఏ ఉపయోగించుకోవాలని ఏది ఏపీఎస్పీ ని కూడా ఆదేశించాం జీపీఏ ఏది చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆర్డర్ ఏది ఉందో అది చెల్లదు దాన్ని విత్డ్రా చేసుకోండి మీరు వచ్చి ట్యూమెన్ కమిటీ డబ్బు ఎంత అయితే కట్టమంటదో ఆ డబ్బును తీసుకొని మీరు వచ్చి నిర్ణయం చేసి అది చేయమని చెప్పని వాళ్ళకి ఆర్డర్ కూడా చేయడం కూడా జరిగింది ఆ ప్రకారం మళ్ళీ వాళ్ళు వచ్చి 97 కోట్ల 29 లక్షల రూపాయలు కట్టవలసింది ఈ ట్యూమెన్ కమిటీ వచ్చి ఏదైతే 16% కి ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి చేసింది 97 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే ఆ 97 కోట్ల చేత కట్టించుకొని మార్డర్ని కూడా ఇచ్చాం అంటే ఫస్ట్ కట్టింది ఒక 90 కోట్లు మళ్ళీ 97 కోట్లు మొత్తం వెరిసి 187 కోట్ల 97 లక్షల రూపాయలు దాని వాల్యూని ఇది 2007 లో కట్టిన డబ్బు మళ్ళీ ఇప్పుడు కట్టిన డబ్బు ఇది కాకుండా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ రిజిస్టర్ చేసుకోవాలని ఆర్డర్ నుంచి ఈ ప్రభుత్వం చేసింది ఇది ఇప్పుడు మన డేటెడ్ కూడా మీకు చెప్పాను ఇందాక దీన్ని ఇప్పుడు 2021 12 2020 లో దీన్ని రద్దు చేసుకొని ఈ కార్యక్రమం చేసుకోమని వాళ్ళకి ఆర్డర్ కూడా నేను చేయడం జరిగింది ఈ విధంగా దీనికి సంబంధించిన జీబోలు కానీ దీనికి సంబంధించిన అంశాలు కానీ అన్నీ కూడా ఏ నెంబర్ కావాల్సిన నెంబర్ అన్నీ కూడా మీకు ఉన్నాయి మీకు నేను ఇస్తాను ఇవన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా నేను అడుగుతుంది ఏంటంటే 2007లో 90 కోట్లు కట్టారు మళ్ళీ 2020లో ఏదైతే ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఏదైతే డీపీ గవర్నమెంట్ లీడర్ ఇచ్చిన గవర్నమెంట్ అడ్వకేట్ నల్లి ఇచ్చిన ఏదైతే నిర్ణయం ఆర్బిట్రేషన్ చేసుకొని చేయండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళండి లేకపోతే ప్రభుత్వానికి మళ్ళీ దీనివల్ల లిటిగేషన్ పడిపోద్దని చెప్పి చెప్పిన తర్వాత ఆ లెక్కలు కూడా కమిటీ చేసి ఇంకో 97 కోట్లు కట్టడానికి 97 కోట్లు కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆర్డర్ చేయడం అనేది చేశాము దీంట్లో ఎక్కడ తప్పు ఉందో నాకు చెప్పనండి దీంట్లో ఏ విధంగా అయిందో చెప్పనండి ఎందుకు చేయవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్యాబినెట్ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక తోడి ఇతను మీ ఇండివిజువల్ గా ఎందుకు ఆ సంస్థకు వచ్చి మీ జీపీఐకి ఎందుకు ఆర్డర్ చేశాడు ఎందుకు ప్రభుత్వం కోసం ఖజానా కోసం డబ్బుని మరి ఎగ్గొట్టడానికి ఎందుకు ఆ వెసులుబాటుని ఇవ్వడం జరిగింది ఈ దొబ్బడి కోసం కాదా ఈ దొబ్బడి కాదా చెప్పండి ఏ తెలుగుదేశం నాయకులు వస్తారో ఇవన్నీ చంద్రబాబు గారు చెప్తున్న అబద్ధాలు ఇది వాస్తవాలు కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు చెప్పనండి దీని మీద లేదా ఆనాటి ఎవరైతే జీవోలు చేశారో ఆ మంత్రిని చెప్పనండి ఆ రోజు కాదు చెప్తుంది అబద్ధం అని చెప్పి చెప్పనండి తప్పుడు సమాచారం ఇస్తున్నారు పత్రికలకి ప్రజలకు తప్పుతో పని చెప్పనండి చేసిన తప్పు పనులు చేసి దోచుకోవడానికి ప్రయత్నం చేసి దొబ్బుడి చేసి మళ్ళీ తగ్గుదమ్మనంటూ మళ్ళీ ధర్నాలు మళ్ళీ రాష్ట్రకులు మేము వచ్చి అక్కడ నిరాహార దీక్ష చేస్తాము నంగనాచిలాగా వచ్చి ఇవాళ మాట్లాడుతుంటే ఏమి నమ్మిపోతారు ఒకటి చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులదా ఏదైనా మీరు ధర్నా చేసినప్పుడు ఏ విషయాన్ని సరే మీరు వచ్చి లేవనెత్తినప్పుడు దాని పురోపరాలు దాని వాస్తవాలు అది తెలుసుకొని మాట్లాడడం తప్పు కాదు తప్పకుండా మా దృష్టికి వస్తే ఈ తప్పు జరిగింది అనుకుంటే తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటాం ఎస్ మా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ మా సీఎం వచ్చి ట్రాన్స్పరెంట్ అందులో తేడా లేదు ఆయన దృష్టికి వస్తే మాత్రం క్షమించే సమస్య లేదు చెప్పండి ఎవరు కదన్నాడు కానీ ఏంటిది 3 రోజులు పెట్టి నేను విజయవాడలో లేను నేను ఇప్పుడు అన్ని బయలు మళ్ళీ నేను చూసినన్ని ఇప్పుడు అన్ని తెప్పించుకున్నాను ఏంటి మనం ఇచ్చిన ఆర్డర్ ఇది కదా ఏంటి ఎందుకు వచ్చింది ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కదా ఆ తప్పునే కదా మనం సరిదిద్దాలని చెప్పని మనం వచ్చి చెప్పాము ఆ సంస్థ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే నో నథింగ్ మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పని దాన్ని రిజెక్ట్ చేశాము క్యాబినెట్ మళ్ళీ 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 మేము క్యాబినెట్లో పెట్టాము దీన్ని నేను మళ్ళీ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో తీసుకున్నానే ఇది చేసాము చేసిన దానికి ఎందుకు వీళ్ళు ఊరిక ఇదంతా తెలుసో తెలియదు పాపం అమాయక జీవులు చంద్రబాబు అక్కడ ఆడిస్తుంటే వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఆడుతున్నారు తందామండి తాను తందనుకొని ఇక్కడికి ఎంతున్నారు వీళ్ళు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అని మీనాడు పెద్ద తెలుసో తెలియదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయిపోయి రేపు రాయమనండి కాదు మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు
ఇదిగో ఇది 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 నుంచి బ్రాహ్మణ నేపథ్యం ఐ విల్ డిబేట్ ఇది లేట్ అయిందని ప్రాజెక్ట్ కట్టకుండ చేయకుండ ఆలస్యం చేస్తారు జాప్యం చేస్తారు అని చెప్పి వాళ్ళు రద్దు చేయడానికి వాళ్ళు సిఫార్సు చేశారు మంచి 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 ప్రశ్న చేశారు మంచి ప్రశ్న చేశారు చేసిన తర్వాత ఏది ఏమిచ్చాడు ఇది ఇలా రద్దు సోమోటుగా రద్దు చేస్తే ఇది రిటిగేషన్ అయిపోద్ది ఇబ్బంది వస్తుంది కాబట్టి దీని మీద ఉవ్వీలు కూర్చొని చర్చించుకొని ఒక ఆర్బిట్రేషన్ దానికి ఉన్నది కదా దానికి వెళ్ళండి మంచిది అని చెప్పి ఏది సజెస్ట్ చేశాడు చేసిన తర్వాత బాల్ కోర్టుకి వెళ్ళారు ఎవరు సమస్త కోర్టుకి వెళ్ళింది కోర్టు ఏమిచ్చింది స్టార్స్కి ఇచ్చింది శాస్త్రకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఆనాడు 14లో వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిశారు వాళ్ళతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత అయితే మేము ఇది ఓకే ఓకే అయితే మేము ఏది ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వెళ్తామని చెప్పని అండర్స్టాండింగ్ ఒక టూ మ్యాన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఆ వాల్యూస్ ఎంత వస్తే అంత వాల్యూస్ మీరు కట్టండి కడితే మేము ఇస్తామని ఒక గుడ్ డిగ్రీస్ ఉందని ఆలోచన చేశారు బ్యాడ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది బ్యాడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది ఇచ్చిన తర్వాత క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు స్వతస్ఫూర్తితో ఆయన డిబేట్ అయ్యి వాళ్ళకి జీపీ ఇచ్చాడు ఇగో ఆ జీపీ ఇచ్చే ఇచ్చిన జీవో కూడా ఇగో జీవో ఎంఎస్ నెంబర్ 121 చూడండి చదువుతారు ది ఆథరైజ్డ్ signed by NCC Vizag Urban Transport Limited has requested the government to issue necessary orders for exempting the stamp duty for affecting the land freehold in the name of NCC Vizag Urban Infrastructure Limited development and request chestunnaru aa request ni consider chesi em chesadu Government after carefully examine of the matter here by authority vice chairman housing board APSB provide general power of patani MSNCC Vizag Limited by Hyderabad all pain power of patani ichchu ani cheppi chesi diva ichchu danni malli ippudu meem em chesam no nothing din valla ibbandi vastadi adi laabham ledhu vishayam cheyavalsinde ilanti vyavaral laabham ledhu ani cheppi malli din vachi meem vachi చేయడం జరిగింది ఇవన్నీ వాస్తవాలు కాదా చెప్పండి మార్కెట్ రేటు తగ్గించడానికి ఇవ్వలేదు మార్కెట్ రేటు తగ్గించలేదు 2005లో ఏది ఇప్పుడు ఒక రాజు బాబు ఆ రోజు 100 కోట్లు కట్టారు వాళ్ళు కట్టారు లేదా సుమారు 100 కోట్లు కట్టారు 90 కోట్లు 2000 అది ఇప్పుడు ఎంత డబ్బు ఎంత చెప్పండి మరి అందుకే చంద్రబాబు నాయుడు ఆ డబ్బా అంత వచ్చి 14 వరకు మరి 7 సంవత్సరాల్లో 200 కోట్లు అవుద్ది కదా అనే కదా 200-300 కోట్లు అవుద్దనే కదా అతను ఒప్పుకొని చేశాడు ఇది మరి ఇవాళ దాని విలువ 400 కోట్లు 350 కోట్లు అవుద్ది కదా ఆరు అది కాక మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు కట్టారు కదా అది కాక మళ్ళీ రీసెంట్ ఫీజు కట్టాలి కదా ఇవన్నీ 60% కాదు బాబు 16 వాళ్ళు కమిటీ 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 వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ లో ఏదైతే కమిటీ చేశారో ఆ కమిటీ వేసింది వేసిన వాల్యూని దాన్ని మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ ఎక్కువ చేసి ఇప్పుడున్న ప్రెసెంట్ వాల్యూ వచ్చేసి చేశాం మా మనుషులు అంటే డిగ్నేటెడ్ డిజిగ్నేటెడ్ పర్సన్ పర్సన్ అంటే మనుషులు ఉండరు డిజిగ్నేటెడ్ పర్సన్ డిజిగ్నేటెడ్ వేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూస్ ప్రెజెంట్ రేట్లు తీసి మళ్ళీ దానికి 97 కోట్లు అదేదైతే మొత్తం 189 కోట్లు కట్టించాం ఇప్పుడు